വരുണേന്ദ്രദ്രമരുത സ്തുണവത്തിവ്യൈസ്തവേദൈ സാംഗപദക്മോപനിഷദസ് शां यद सुरासुरगण देवाय तस्म <coughs> कृष्णा वसुदेवाय దేవకీ నందనాయ నాయ గోవిందాయ నమో కుమారాయ ఓ మనకు ఉండవలసినవి ఉండిన లేకుండా పోయినా మనకు లేనివి వచ్చిన లేక ఉన్నవి పోయినా జీవితంలో పెద్ద తేడా లేదు అనేటువంటి విషయాన్ని నిన్న మనం సమగ్రంగా అర్థం చేసుకుంటున్నాం చేసుకున్నాము ప్రథమ ప్రవచనంలో అని నేను అభిప్రాయపడుతూ ఉన్నా ఎందుకనంటే మనమే తృప్తి లేని వాళ్ళం కనుక ఏ వ్యక్తికి నిత్యతృప్తి అనేది అర్థమే కావడం లేదు కాబట్టి మనమే తృప్తి లేని వాళ్ళం అయినప్పుడు ఏది వచ్చి మనల్ని చేరిన అది చేరేది తృప్తి లేని వాడిని అది ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలి కనుక తృప్తి లేనిది అంటూ ఒకటి ఉండేటప్పుడు ఏది వచ్చి చేరినా కూడాను నాకు తృప్తి లేదు అనేటువంటి ఒక అసంతృప్తి గూడు కట్టుకొని ఉంటుంది కనుక ఏవేవో వస్తూ ఉంటాయి ఏవేవో పోతూ ఉంటాయి కనులో మనలో మాత్రం అసంతృప్తి పోకుండా ఉంటుంది ఒక కోతిని అనేక రకాలైనటువంటి ఆభరణాలతో మనం అలంకరించామనుకోండి ఎన్ని ఆభరణాలతో అలంకరించిన అది కోతి కోతే అదే మహారాణి కాబోదు ఎందుకంటే ప్రాథమికంగానే అది కోతి గనక దాని చేష్టలు బావు కాబట్టి ఒకవేళ మనం అనేకమైనటువంటి రత్నహారాలతో దాన్ని అలంకరించిన దాని యొక్క కోతి లక్షణం అట్లాగే ఉంటుంది ఇది చాలా లోతుగానే పోవాల్సిన విషయం ఓ బిచ్చగాడు ఉండాడు వాడేదో నాలుగేళ్ళకి వెళ్ళి అక్షయపాత్ర ఎత్తుకొని తిరిగి బ్రతుకుతూ ఉంటాడు వాడికి ఒక పొట్ట ఉంది కనుక ఒక పొట్ట కోసం ఎంతైతే వాడు అడుక్కు తినాలో అంతవరకు అడుక్కు తింటూ ఉంటాడు వాడికే కనుక మనం దయదలిచి పెళ్లి చేసామనుకోండి అప్పుడు రెండు పొట్టలకి భిక్షం ఎత్తుతాడు సపోజ్ వాడికి ఇద్దరు పిల్లలు కనుక కలిగితే నలుగురికి భిక్షం ఎత్తుతాడు ఒక నలుగురు పిల్లలు కలిగితే ఆరు మందికి భిక్షం ఎత్తుతాడు ఎందుకంటే వాడు స్వతసిద్ధంగానే ఒక బిక్షగాడు ఎప్పుడైతే అయ్యున్నాడు వాడు ఆ పనికన్నా వేరుగా ఇంకోటి చేయలేడు కాబట్టి ఎన్ని వచ్చి వాడిని చేరుతూ ఉండినా అది ప్రధానంగానే ఉంటుంది ఒక బుద్ధిహీనుడు సఫారీ చేసుకొని తిరిగినంత మాత్రాన వాడు బుద్ధిమంతుడు కాదు జ్ఞానవంతుడు కాలేడు సఫారీ చేసుకున్న వాడు అవుతాడు అంతే ఎంతకన్నా ఇంకేం లేదు సఫారీ చేసి సఫారీ చేసుకుంటే మనకి నష్టం లేదు కానీ పండితుడుగా మాత్రం అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానం లేదు కనుక ఎన్నెన్ని వచ్చి కలుస్తూ నా జీవితంలో ఎప్పుడైతే ప్రాథమికంగా నేను ఇన్కంప్లీట్ అని అనుకుంటూ ఉన్నాను నాలో ఒక అసంతృప్తి అనేటువంటిది బాగా చోటు చేసుకుపోయి ఉందో ఇంకా తృప్తి చెందేటువంటి అవకాశం లేదు అసంతృప్తి ఉండేటప్పుడు ఏం చేసి ఏమి లాభం ఏం పొంది ఏం ప్రయోజనం ఇదే ప్రశ్న ఐదు వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అర్జునుని కుదిపేసింది ఆ పాదమస్తకం పట్టి పీడించింది కలతే తెలిగినటువంటి అర్జునుడిని కన్నీళ్లతో తడిపేసింది ఇదే ప్రశ్న అర్జునుడు కురుక్షేత్రంలో ప్రవేశించాడు దుర్యోధనుడి విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని సిద్ధపడిపోయాడు బాల్యము నుండి తనను తన కుటుంబాన్ని దుర్యోధనుడు ఏ విధంగా వేధించాడో బాధించాడో అర్జునుడికి కళ్ళ ముందు చలన కదిలిపోతా ఉంది పగ తీర్చుకోవడానికి ఇదే సమయం అనుకుంటున్నాడు ఏ క్షణం కోసమైతే కొన్ని దశాబ్దాలుగా నిరీక్షించాడో అర్జునుడు ఆ సమయం ఆసన్నమైంది వాస్తవం చెప్పాలంటే అర్జునుడు యొక్క ఆంతర్యంలో రెచ్చిపోతున్నాడని చెప్పాలి కాబట్టి శత్రువుని గడగడలాడించి ముచ్చమటలు పట్టించేటువంటి గాంధీవం చేతిలో ఉంది ఒకవైపు విష నాగుళ్ళు లాంటి బాణాలు అంబుల సిద్ధంగా ఉన్నాయి చేతులు కూడా దురద పెడుతున్నాయి అర్జునుడికి అప్పుడు ఒక్కసారి కృష్ణుడు అంక చూశాడు రథంలోనే ఉన్నాడు స్వామి కృష్ణ రథం స్థయమే యావదేతా నిరీక్షేహం యొద్కమానవస్థితా కైర్మో సహ అముద్యమే కృష్ణ సేన ఉభయ మధ్య उभयोः సేన మధ్య ఈ రెండు సేనల నడుమ అంటే కౌరవ పాండవ సేన సేనల నడుమ మే రథం చారియట్ బిట్వీన్ టూ ఆర్మీస్ ఈ రెండు సేనల మధ్యన రథాన్ని ఉంచు అన్నాడు కమాండ్ దేనికయ్యా యుద్ధు కామాన్ అవస్థితాన్ ఇదిగో ఇక్కడ ఈ యుద్ధంలో ఎవరైతే నాతో యుద్ధం చేయాలని వచ్చారో వాళ్ళని ఒక్కసారి చూడాలనుకుంటూ ఉన్నాను కృష్ణ ఎందుకంటే నాది ధర్మం ప్రారంభం నుంచి ధర్మం మీదనే ఆధారపడి జీవించేటువంటి వాడిని అధర్మం నాకు తెలియదు అధర్మంగా నేను ఎప్పుడు జీవించలేదు అటువంటి నా మీద ఇంత కక్షగట్టి క్షణ క్షణానికి మా యొక్క కుటుంబాన్ని వేధించినటువంటి దుర్యోధనుడికి సహాయం చేయడానికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలనుకుంటూ ఉన్న నా రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్య ఎక్కడ నేను నిలబడితే కైర్భయో సహ అంటే నాతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని నేను చూడడానికి అనుకూలమైనటువంటి చోట ఈ ఉభయ సేనల మధ్యలో కూడాను ఎక్కడ నువ్వు ఉంచితే నేను అందరినీ చూడగలను అక్కడ తీసుకెళ్లి నా రథాన్ని ఉంచు అని అడిగాడు చూడండి దీన్ని బట్టి మీకు ఒకటి అర్థం అవుతా ఉంది అర్జునుడి యొక్క ఆంతర్యంలో వీరోత్సాహం ఏ విధంగా ఉందో సమరోత్సాహం ఏ విధంగా ఉందో ఎప్పుడెప్పుడు చేసేస్తామో యుద్ధం అనేటువంటి ఆవేశం ఏ విధంగా తన యొక్క మనసులో గూడు ఉందో ఈ ఒక్క మాట చాలు సేనయోహ మధ్యే హే అచ్యుత రథం స్థాపయ నా రథాన్ని తీసుకెళ్ళి ఉంచు అరే రే 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 ఎవరికయ్యా ఈ మాట నువ్వు చెప్పేది ఎవరికి నువ్వు చెప్పేది ఎవరి పాద దర్శనానికి యుగ యుగాలుగా తరతరాలుగా మహాత్ములు సైతం నిరీక్షిస్తూ ఉంటారు ఎవరి బాధ కింద అంత ఇసుక రేణువు దొరికితే చాలని మేమంతా తాహతాలాడిపోతున్నాము అతన్ని ఒక కమాండర్ లాగా దీన్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచు అని అంటావా నో ఆ స్థితిలో ఎవరున్నా అంటారు అంటే అర్జునుడి యొక్క వీరోత్సాహం ఏ స్థాయిలో అవుద్దో చెప్తున్నాను మీకు ఆయన సమర ఉత్సాహం ఎట్లా ఉంది అనేది తెలియజేస్తూ ఉన్నా మీరు నేను బాధపడచ్చేమో మనం కృష్ణ భక్తులం కనుక హై మా స్వామిని అంటాడా అని మనం అనుకోవచ్చేమో కానీ అర్జునుడికి ఆలోచన రాకపోయి ఉండొచ్చేమో కానీ కృష్ణుడు మాత్రం ఏమీ బాధపడలేదు ఎందుకో తెలుసా ఏమంతా అక్కడ బాధపడాల్సింది ఆలోచించాల్సిందేమీ లేదే అతను ఓనరు ఆఫ్టర్ ఆల్ ఏ డ్రైవర్ అర్థమవుతుంది కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి రథ చోదకుడుగా నేను ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చాను నా రథాన్ని తీసుకెళ్లి అక్కడ ఉంచు మే రథం స్థాపయ నారథాన్ని ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి ఏం మాట్లాడతాడో వాళ్ళకే తెలియదు ఇదొక రకమైనటువంటి సమరోత్సాహం కదా ఆవేశం సమరావేశం అందువల్ల తీసుకెళ్ళి ఉంచు అని అన్నాడు చాలా గద్దించినట్టే ఉంది స్వామికి ఏమీ కదలి కారణం ఏంటంటే నేను డ్రైవర్గా వచ్చాను ఆయన ఓనరు ఆయన చెప్పింది నేను చేయాలి ఆయన చెప్పాడు నేను చేస్తున్నాను దట్స్ ఆల్ సింపుల్ వెరీ 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 సింపుల్ అంతే ఆ గుర్రాలు ఎప్పుడు పుణ్యం చేసుకున్నా ఏమో గానీ వాటిని కూడా అటు చరిచాడు ఆయన యొక్క కరస్పర్శగా నోచుకున్నాయి ఈ వైపు నుంచి కళ్యాణం పట్టుకున్నాడు కళ్ళ్యాణి లాగాడు టక్ టక్ ట ఒక్క చోట ఆపాడు ఎక్కడ ఆగిందో తెలుసా ఎక్కడ ఆపాడో తెలుసా కాన్షియస్లీ ఐఎమ్ స్పీకింగ్ దిస్ ఎక్కడ ఆపాడో తెలుసా ఎక్కడ ఆపితే అర్జునుడు యుద్ధం చేయలేడు అక్కడ శుభ్రంగా ఆపాడు ఏం తెలియనోడా ఏమన్నా ఏ ఏమండి ఏ ఎవరు తీసుకెళ్ళాడు పెట్టు అంటే ఎక్కడ పెడతాడు ఎక్కడ పెడితే తమ కథ అయిపోతుందో తమరు ఆవేశం అంతా తీరిపోతుందో అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు పెట్టి ఊరుకోలే ఇదంతా అర్జున విషాద యోగంలోనే జరుగుతూ ఉంది మొదటి అధ్యాయంలోనే నడుస్తూ ఉంది కాకపోతే మొదటి అధ్యాయంలో భగవాను వాచ అనేది లేకపోవడం వల్ల స్వామీజీ కృష్ణుడు మొదటి అధ్యాయంలో మాట్లాడలేదు కదా అనుకుంటారు చాలా మంది సంజయుడు చెప్తాడు ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురునితి ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు సంజయుడు రాత్రి దూచాం కదా ధృతరాష్ట్రుడితో హే సంజయ ధృతరాష్ట్రుడికి నువ్వన్నీ అన్ని వ్యాసుడు పెట్టిపోయినాడు వ్యాసుడు చెప్తున్నాడు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర అంబికేయ ఓవాచ అది భగవాను వాచ ఉవాచ అంటేనే భగవాను వాచ ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూనితి నాయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టమన్నావు తీసుకొచ్చి పెట్టాను అదిగో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళంతా ఉండరు కౌరవులందరు ఉండరు కురూన్ ఇతి ఏతాన్ ఏతాన్ కురునితి ఈ కౌరవులందరినీ కూడా పశ్య చూడు ఇది వాక్యం పశ్య ఏతాన్ సమవేతాన్ కురున్ ఇది కాబట్టి ఇక్కడ యుద్ధానికి సంసిద్ధంగా ఉండేటువంటి కౌరవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు చూడు పశ్య అంటే లుక్ చూడు అని అర్థం సంస్కృతంలో అంటే వాస్తవంగా నేను కాదు కానీ ఫ్రాయిడు ఇంగు లాంటి వాళ్ళు కనుక దీన్ని స్టడీ చేస్తే ఈ వాక్యాన్ని ఇది ఎంత భయంకరమైనటువంటి వాక్యము ఎప్పుడు ఆ సందర్భంలో ఆ సందర్భంలో కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చూడు రోజు మనం కూడా అంటున్నాం అదే అటు చూడు వయ్యా ఇదో ఇది చూడు ఇది చూడు ఈ పూలమాల చూడు చూడు అనేది సామాన్యమైనటువంటి పదం కానీ ఆ సందర్భంలో చాలా భయోత్పాతాన్ని కలిగించింది అర్జున అట్ హేమ్ చూడు ఎవరు కనపడతారు ఎక్కడ నిలిపాడు రథాన్ని ఇటు చూస్తే భీష్మాచారులు వారు అటు చూస్తే ద్రోణాచారులు వారు వాళ్ళిద్దరికి ఎదురుగా తీసుకొచ్చి రథాన్ని ఆపి ఊరుకోకుండా పశ్చా చూడు ఎట్లా చూడాలి చెప్పండి ఎదురుగా ఉంచావు కాదు చూస్తాడు కదా ఎలాగూ కళ్ళున్నాయి కదా అర్జునుడికి కళ్ళున్నవాడు చూడలేడు ఎదురుగా ఉండేదాన్ని పశ్చా చూడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది ఒక్కటే పార్థ పశ్చాత్ చూడు ఎవరు ఇటు చూచాడనుకోండి భీష్మాచార్యుడి వారు కనపడతాడు ఈ సంస్కృతిలో ముఖ్యంగా మీ యొక్క రాజ్యానికి మూలపురుషుడైనటువంటి వాడు మీ యొక్క వైభవాన్ని కాంక్షించి మీ ఔన్నత్యాన్ని ఆకాంక్షించి తను యావజ్జీవం కూడాను జీవితనంత కాలం కూడా బ్రహ్మచారిగా ఉండిపోవడానికి ప్రతిజ్ఞ చేసినటువంటి మహానుభావుడు అస్ఖలిత బ్రహ్మచారి ఎవరి ఒడిలో అయితే చిన్నప్పుడు నువ్వు కూర్చొని తాతయ్య తాతయ్య నాకు ఈ కథ చెప్పవా అని చెప్పి చెప్పించుకున్నావో ఎవరి ఒడిలో కూర్చొని కథలన్నీ కూడా చిన్నప్పుడు విని పొంగిపోయావో అర్జున అటువంటి భీష్మాచార్యుల వారు ఇడిగో ఆయన్ని పూజిస్తావా ఆయన్ని అర్చిస్తావా ఆయన్ని ఆరాధిస్తావా ఆయన మీద పూలు జల్లుతావా లేకపోతే తగునమ్మా అని నీ అమ్ములు పొదిలో మహా బాణాలు ఉన్నాయి కనుక ఆ శరాలన్నీ కూడా తీసి ఆయన మీద శర పరంపర చేసి ఆ ముసలవాడి యొక్క దేహం క్రిందకి రాలి ఆ రక్తపు మరుగులో దొరుకుతూ ఉంటే చూడాలని వచ్చావా లుక్ దట్ దట్ కృష్ణ కృష్ణ సార్ చూడు ఈ సైడ్ చూడు ఎవరుండ్రోణాచార్యులు వారు అర్జున నీకు తొమ్మిది పేర్లు ఉన్నాయి వాటిలో సవ్యసాచి అనేది కూడా ఒకటి అంటే రెండు చేతులతో బాణాలు సంధించగలిగేటువంటి శక్తి కలిగిన వాడివి నీవు అంత నిపుణుడిగా నిన్ను తయారు చేసి విలువిద్యలో నీకు మించినటువంటి వీరుడు మరొకడు విలువిద్యలో ఉండకూడదని ధనుర్విద్యలో నిన్ను ఎవడో మించకూడదని ఏకలవ్యుడు యొక్క బొటల వేలును కూడా గురుదర్శుడుగా గ్రహించి నిన్ను ఇంత గొప్పవాణ్ణిగా తయారు చేసినటువంటి ద్రోణాచార్యులు గురువు అటువంటి గురువు మీద బాణాలు సంధించి ఆ దేహం క్రిందపడి ఆ దేహం నుంచి శిరస్సు విడిపడి ఆ శిరస్సు రక్తపు మడుగు మడుగులు అట్లా అట్లా దొల్లుతూ ఉంటే చూడ్డానికి వచ్చావా ఇది ఆ నువ్వు చేయాల్సిందే లో చూడు ఇలా చేస్తే ఇక ఈ ప్రపంచంలో గురువులు మిగలుతారా అని చూడబయా చూశాడు ఇట్లా చూశాడు స్వామీజీ అర్జునుడు అట్లా ఎందుకు చూడాలి నువ్వెవరయ్యా క్వశ్చన్ చేయడానికి ఎవరు ఎలా చూస్తారో ఈ ప్రపంచంలో ఎవరికి తెలుసు ఎవరెవరి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఎలా ఉందో ఎవరు నిర్ణయించగలరు ఎవరి నేపథ్యం వారిది ఎవరి ఆలోచనలు వారి ఎవరి జీవితాలు వారి అర్జునుడు ఎలా చూశాడు మీకు ఎట్లా తెలుసు తర్వాత ఆయనే చెప్తాడు ఆయన చెప్పాడా నేను ఇలా చూశానని నువ్వు ఆయన చెప్పని అవసరం లేదు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని ఊహించడానికే భగవంతుడు మనకు మనసును బుద్ధిని ఇచ్చింది చూచిన తర్వాత అందరినీ చూచి ఇప్పుడు అంటూ ఉన్నాడు కృష్ణ తగ్గిపోయింది అది రథం స్థాపయ తగ్గింది వాల్యూమ్ తగ్గింది సార్ వాల్యూమ్ తగ్గింది మోడలేషన్ చేంజ్ అయింది ఇంటోనేషన్ చేంజ్ అయింది వ్యక్తిలో ఒక మార్పు వస్తూ ఉంది కంఠంలో ఏదో మార్పు ఉంది ఇప్పుడు అంటూ ఉన్నాడు కృష్ణ కృష్ణ ఏమయ్యా సీద్ సీదంతిమ గాత్రాణి అయిపోయింది కాబట్టి యుద్ధం చేయాలి చూడండి బాగా ఎటువంటి పరిస్థితో సంఘటనలు ఎట్లాగే ఉంటాయి జీవితంలో మనం ఊహించినట్టే అన్నీ జరగవు ఎంత ఆవేశపూరితంగా వచ్చాడు ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి ി മമ ഗാത്രീ മരിശുഷത്തെ വിപധുശ്ചരീ മേ ഹർ ജാതെ ഗാണ്ഡീവം സംസത്തെ ഹസ്ത

సిదంతి మమ గాత్రాణి కృష్ణ నా శరీరం ముద్దుబారిపోతూ ఉంది శిథిలమైపోతుంది ముఖంచ పరిశుష్యోరు వెళ్ళిపోతుంది వే పదు శరీరే మే రోమహర్షాయతే దేహం కంపించుకుపోతూ ఉంది గబురుపాటు కలుగుతుంది సంసతే హస్తాత్ చేతి నుంచి నా గాండివం జారిపోతా ఉంది త్వక్షేవ పరిదహ్యతే నా చర్మం కాలిపోతా ఉంది నశక్నోమి శక్నో మీ కృష్ణ నిలబడలేకపోతున్నా చూడండి మనిషి నిలబడలేకపోతున్నాడు చేతిలో నుంచి గాంధీవం జారిపోతూ ఉంది అంటే గాంధీవాన్ని ధనస్సును పట్టుకునేటువంటి స్థాయిలో లేదు అర్జునుడి యొక్క పరిస్థితి ఈ క్షణాన ఇంతకు ముందు ఒక క్షణం ముందు ఎట్లుందో మనం చూసాం ఈ క్షణంలో ఎట్లా ఉందో చూసాం అవే పరిస్థితులు అంటే భ్రమతీవచమే మన నా తల తిరుగుతూ ఉంది నాకేమీ కనిపించడం లేదు నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉండడు ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి అర్జునుడికి ఈ సమయంలో వచ్చింది వాళ్ళ వాళ్ళందరిని చూచిన తర్వాత ఇది కేవలం యుద్ధం చేయలేక భయపడి అర్జునుడికి ఈ పరిస్థితి వచ్చింది అని కూడా కొంతమంది వ్యాఖ్యానాలు ఉన్నాయి అర్జునుడిని అంత తేలిగ్గా మనం ఊహిస్తే ఇంక గీత మనకు అర్థమైనట్టే ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు పశుపతితో యుద్ధం చేసి పాశుపతాస్తుని గ్రహించినటువంటి వాడిని ఈ యుద్ధం ఒక లెక్క అతనికి అంతకుముందే జరిగినటువంటి గోగ్రహణం ఉత్తర గోగ్రహణం కూడా చూచాం కదా అర్జునుడు అంటే ఏంటో అటువంటి వాడికి యుద్ధం లెక్క కాదు కాదు అర్జునుడి యొక్క హృదయం సానుభూతితో కరుణతో ప్రేమతో గూడగొట్టకపోయింది అది వచ్చిన బాధ అసలు ఎందుకు వీళ్ళని చెప్పాలి నేను అనేటువంటి ఆలోచన ఇక్కడ పుట్టింది ప్లీజ్ అండర్స్టాండ్ గీత అర్థం కావాలంటే అర్జునుడు మనస్తత్వం అర్థం కావాలి ముందు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ అర్జునుడు మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేకుండా గీతను అర్థం చేసుకోలేదు ఎందుకో తెలుసా అర్జునుడు ఫేస్ చేసే ప్రాబ్లం ఏదో ఆ సమస్య మనం జీవితంలో ఫేస్ చేస్తూ ఉన్నదే అని నిన్ననే చెప్పాను మీకు నేను చాలా విస్తరించి చెప్పాను ఆ విషయాన్ని కాబట్టి అర్జునుడు మనకు అర్థం కావాలి ముందు కనుక ఒక కరుణ ఒక సానుభూతి ఒక ప్రేమ ఆయన హృదయాన్ని కట్టి పడేస్తాను